మేము చేసే వీడియోస్ మీ మొబైల్కి నోటిఫికేషన్ రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్ని కూడా క్లిక్ చేయండి. మిస్టిక్ వైబ్రేషన్ న్యూమరాలజీలో మరో అంశం అండి. ఏది చెప్పినా ఏం చేసినా ఆఖరికి పేరులో మార్పు చేసుకున్నటువంటి వ్యక్తి సరిగ్గా ఉండాలనేదే మా సంకల్పం అండి. ఇక్కడ నేనొక్కదాన్ని సంకల్పం చెప్పుకుని నేనొక్కదాన్ని కష్టపడితే సరిపోదు కదా. నేను మీ పేరులో కరెక్షన్ ఇవ్వటానికి ఎంతైతే కష్టపడతానో దానికి పదింతలు మీరు కష్టపడినప్పుడు మీ జీవితం ఖచ్చితంగా బాగుంటుందండి. దీంట్లో దశ దిశ మార్చుకోవచ్చు. దశనంగానే మళ్ళీ అనేక మంది సందేహ జీవుల్లా మీరు వెళ్ళిపోయి, మేడం నాకు శనిదశ స్టార్ట్ అవుతుంది, నా పనేంటి, నాకు గురువులో గురువు వెళ్ళిపోతున్నాడండి, ఇది వద్దండి, దయచేసి ఈ దశలు గురువులు శనులు నా సబ్జెక్టులకు రావండి, తేవద్దు కూడా. అది మీరు చెప్తుంటే నేను ఒక నిమిషం అన్యాపదేశంగా వినాల్సి వస్తుంది తప్ప నేనైతే వినట్లేదు. ఎందుకంటే అది లేనప్పుడు ఎందుకండి. ఇక్కడ ఇంకొక విషయం కూడా మీకు చెప్పాలండి, విశ్వంలో ఉన్నవి కూడా గ్రహాలే. అంటే వీటన్నిటిని పైన అథారిటీ కలిగినటువంటి అంశం ఏదన్నా ఉంది అంటే విశ్వం. కొండలు పర్వతాలు నదులు ఎలా ఉన్నాయో అలాగే ఉన్నాయి విశ్వంలో గ్రహాలు. గ్రహాలున్నాయి, నక్షత్రాలు ఉన్నాయి, అద్భుతమైన ఆస్ట్రానమీ ఉంది. లెక్కలు కట్టగలిగితే ఈరోజు ఇక్కడ కూర్చున్న నాకు గురుగ్రహానికి ఎన్ని డిగ్రీల దూరం ఉంది అనేది లెక్క కట్టచ్చండి. ఏం చేద్దాం కట్టి, ఇది మనిషి జీవితానికి ఎలా అన్వయిద్దామండి. ఇక్కడ మనకు కావాల్సింది మనం దేన్ని బేస్ చేసుకుంటున్నాము, డేట్ ఆఫ్ బర్త్. డేట్ ఆఫ్ బర్త్లో ఏమున్నాయి, నెంబర్స్ ఉన్నాయండి. నెంబర్స్ని తీసుకువెళ్ళి గ్రహాలకు పెడతారు ఏమిటండి, నెంబర్స్ ఉన్నాయి కదా. మరి నెంబర్స్కి అక్షరాలకి నెంబర్స్ ఎందుకు ఇస్తున్నారు, అక్షరానికి గ్రహం ఇచ్చేయండి. మరి అలా అయితే మీకు 13 అనేటటువంటి సంఖ్యలో మీ పేరు వస్తే ఏ గ్రహాన్ని ఇస్తారండి. 13 అంటే రాహు అవదే, అండ్ 13లో 1 మీరు రవి అండ్ 3 కుజుడు వేస్తారా గురువు వేస్తారా మీ ఇష్టం, వేసినా కూడా కాదే. ఈ రెండు కాంబినేషన్స్ ఎలా వస్తాయండి, అర్థమైందా మీకు. ఇక్కడ మన దశ దిశ మారటానికి ఏం కావాలో అది వేసుకోవాలండి. నాకు తెలిసి వైబ్రేషన్ వైస్ కనుక ఒక డేట్ ఆఫ్ బర్త్ నేమ్లోకి అద్భుతంగా మార్చుకోగలిగినప్పుడు, మిస్టికల్ లిపితో రాసుకోగలిగినప్పుడు దశ మారి తీరుతుంది, దిశ మారుతుందండి. దిశనంగానే తూర్పు పడమర మేడం అని అడగొద్దండి దయచేసి. దీస్ ఆర్ వెరీ వెరీ సిల్లీ కామెంట్స్, నాకు అవసరం లేదు. సబ్జెక్ట్ తెలియలేదనుకోండి, కామెంట్ చేస్తే మేము గొప్పవాళ్ళము అనుకుంటే మీ కామెంట్స్ ఏ రకంగా కూడా విశ్వాన్ని ఎఫెక్ట్ చేయలేమండి. తెలివైన వ్యక్తి ఎప్పుడు కామెంట్స్ చేస్తూ తన టైంని పాడు చేసుకోడు. అంతేకాదు మనసు మదన పడిపోయి అవతల వాళ్ళని ఏం కామెంట్ చేయాలా అనేటటువంటి పీక్ ఫ్రస్ట్రేషన్ లెవెల్లోకి మనిషి వెళ్ళటం జరుగుతుంది. దిస్ ఈజ్ నెగటివ్. మీ పేరులో ఏముంది, మీ డేట్ ఆఫ్ బర్త్లో ఉన్న 13లో ఏముంది, మీ 13 ఏ రకంగా చేస్తే ఒరిజినల్ వైబ్రేషన్లోకి వెళ్తుంది, ఇలా వెళ్ళినప్పుడు మీ దశ ఏ రకంగా మారుతుంది. మీరు బాగుంటారు అని నేను చెప్తే ఖచ్చితంగా బాగుంటారు, మీరు బాగుండరు అని నేను చెప్తే ఖచ్చితంగా బాగుండరు. ఈ రెండు కూడా నేను మొహమాటం లేకుండా చెప్తాను. మొహమాటం ఎందుకండి, ఆల్రెడీ ఎప్పుడో రాసిన లెక్కను కదా నేను చెప్తున్నాను. ఇవాళ నేనేం రాయట్లేదు, ఈరోజు పుట్టే బిడ్డ తలరాత నేను రాస్తున్నానా. ఆల్రెడీ తలరాత రాయబడి కిందకి దిగొచ్చినటువంటి ఆ బిడ్డ తాలూకు లెక్కలు మాత్రమే నేను వేస్తున్నాను. కాబట్టి మీ పేరులో ఏ దశ ఉంది, మీ డేట్ ఆఫ్ బర్త్లో ఏ దిశ ఉంది, ఈ రెండు ఈక్వల్ ఉన్నాయా లేదా, ఏం చేస్తే బాగుంటాము, ఫైనల్గా ఒకటే ఒక టార్గెట్, ఏం చేస్తే బాగుంటాం, దానికోసమే వైబ్రేషన్స్ అండి. లెక్కల తేడాలు కన్ఫ్యూషన్స్ వద్దు. ఈ నెంబర్ వచ్చింది ఆ నెంబర్ వచ్చిందని కొట్టుకోవద్దండి. మీరు ఏ సిద్ధాంతమైనా సరే లెక్కలు వేసి ప్రాక్టీస్ కోసం వాడండి, బట్ అప్లికేషన్ కోసం మాత్రం వైబ్రేషన్స్ తప్ప మరో సాధనం లేదు కాక లేదు. బల్ల లేదు, గుద్దు చెప్పనండి, కానీ అంతకంటే ఖచ్చితంగా చెప్తాను, వైబ్రేషన్స్ని మించి
క్యాలిక్యులేషన్స్ లేవు కాకలేవు. సో ఈ లెక్కలో మీ పేరు తెలుసుకున్నారనుకోండి, తప్పులు సవరించుకోవచ్చు, జీవితాన్ని నిజంగా ఒక వరంగా మార్చుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మేము చేసే వీడియోస్ మీ మొబైల్ కి నోటిఫికేషన్ రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్ ని కూడా క్లిక్ చేయండి.